Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలోని విపక్షాలకు బిగ్ షాక్. వైసీపీకి తొలగిన అడ్డంకి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేతకు గురైంది. ఈ పిటిషన్ అసంబద్ధమైనదిగా పేర్కొంది న్యాయస్థానం. దీనిని కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీనితో అధికార పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ పేరు తమ పార్టీని పోలి ఉందంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్లో ఈ పిటిషన్ దాఖలైంది. ఏడాదికి పైగా విచారణ సాగింది. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది ఈ పిటిషన్పై విచారణ. తాజాగా ఢిల్లీ హైకోర్టు తన తుది తీర్పు వెలువడించింది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తీర్పిచ్చారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పేరు వాడడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఆ పార్టీ పట్టించుకోవటం లేదని, దాని గుర్తింపును రద్దు చేయాలంటూ భాష పిటిషన్ వేశారు. వైసీపీని తమ అన్న వైసీపీలో ఒక భాగంగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల గుర్తుల్లోని పేరా 16A క్రింద వైసీపీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎన్నికల గుర్తును రద్దు చేయడంతో పాటు ఆ పార్టీ పేరును మరొకరు వినియోగించుకోకుండా చర్యలు చేపట్టాలని మహబూబ్ బాషా తన పిటిషన్లో న్యాయస్థానానికి అభ్యర్థించారు. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.